బస్తా 20 20 కూడా ఇస్తారా ఇస్తారు కదా దీని మీద కూడా రేట్ రాసి ఉంటా చూడండి దీని దీనికి మీరు కొనే రేట్ 1250 ఇట్లా పట్టుకుతాం మీరు కొనే రేట్ 1250 దీని అసలు రేట్ ఎంత ఎర్కేనా 2900 రూపాయలు మిగిలిన పైసలు ఎవరు కడతారు బీజేపీ కదా మోడీసారే కదా ఇగో ఇడ రాసి ఉంటది మీ పిల్లల్ని అడగండి దీని అసలు రేట్ ఎంత బిడ్డ సబ్సిడీ ఎంత వస్తది మీరు కట్టేటువంటి రేట్ ఎంత అని అడిగితే చెప్తారు ఇట్లా ఎరువుల మీద మీకు సబ్సిడీ ఎంత ఎంత కడతారు తెలుసా ఒక ఎకరానికి మోడీ సారు బీజేపీ గవర్నమెంట్ ఒక ఎకరానికి 18000 రూపాయలు మీకు ఎరువుల కోసం సెంట్రల్ గవర్నమెంటే కడతది మీరు అన్ని పైసలు కట్టుకోలేరని వాళ్ళు కట్టి మిగిలిన పైసలు మిమ్మల్ని కట్టుకోమంటారు ఇప్పుడు డిసెంబర్ 3వ తారీఖు నాడు మా పార్టీ అధికారంలోకి వస్తే మీరందరూ కూడా పువ్వు గుర్తు కోటేస్తే డిసెంబర్ 3వ తారీఖు నాడు ఈ పైసలు కూడా మీరు కట్టుకోకుండా ఇత్తనాల పైసలు కూడా మీకు భారం కాకుండా ఒక్కొక్క రైతుకు 2500 రూపాయలు మళ్ళా మేము పైసలే చేతి నగదుకి ఇస్తాం 2500 ఇస్తాం మరి ఎవలకే అలా ఓటు బీజేపీకే కదా మీ వడ్లు కొని మీకు ఇద్దం బస్తాలు ఇచ్చి మీకు సుతిల్ పోసలు ఇచ్చి మీకు ఎరువుల సబ్సిడీ ఇచ్చి కిసాన్ సమ్మాన్ నిధి ఇచ్చి 3100 క్వింటాల్ పైసలు ఇచ్చి అమాలి పైసలు ఇచ్చి మీ వడ్లు బియ్యం చేసినందుకు కేసీఆర్ కు బ్రోకర్ పైసలు కూడా ఇచ్చి ఇవాళ మీకు మళ్ళా ఎరువులకు కూడా 2500 రూపాయలు మళ్ళా ఇచ్చి కిడ్నీ గణం చేస్తున్నటువంటి బీజేపీ ఒక దిక్కు చేస్తుంటే ఇవాళ మీ వడ్ల కాండ పెట్టే కాడ కూడా ఎక్కువ వడ్లు జోకుతా అంటే ఏ బీఆర్ఎస్ నాయకుడన్నా వచ్చి ఎవడ్రా నువ్వు ఎందుకు జోకుతానవని అని అడిగిన రాయనడన్నా అడిగినరా మొన్న నేను కల్లాలకాడికి పోయినా కల్లాలకాడికి పోతే జోక్తున్నారు 40 కిలోల బస్తకు 2.5 కిలోలు ఎక్స్ట్రా అంటే కింటన్కు 5 నుంచి 6 కిలోలు ఎక్స్ట్రా మిల్లులో వస్తే మళ్ళా 1.5 నుంచి 2 కిలోలు ఎక్స్ట్రా అంటే 10 కిలోలు ఒక్క కింటన్కు 10 కిలోలు ఎక్కువ జోక్తే 10 కింటాల వడ్లకు కింటన్ బానే పాయ్ మరి ఈ సొమ్మంతా మీ అయ్య సొమ్మారా మీరు ఎందుకు చేస్తారు అని అడిగేటోడు ఎవడన్నున్నాడా మరి అలా రైతుల కష్టం అంతా కూడా దళారుల పాలైతా అంటే కేటీఆర్ అనేటోడు ఎన్నడన్నా వచ్చిందా ఈడికి ఈ ఊళ్ళకి వచ్చిందా ఎన్నడన్నా మీ పక్షాన నిలబడి అడిగిందా కేటీఆర్ ముఖ్యమంత్రి కొడుకే కదా ఒక్క మాట చెప్తే ఈ దళారులంతా కూడా ఈ బ్రోకర్లంతా కూడా వడ్లు ఎక్కువ జోకకుండా ఊకోరా ఊకుంటారు కదా మరి ఎందుకు చెప్తలేడు వీళ్ళ దగ్గర నుంచి కమిషన్ కూడా కేటీఆర్ కు పోతాంది కాబట్టి చెప్తలేడు అమ్మ అందుకే మీరు యాదుకుంచుకోండి ఒక్క రైతు బంధు ఇచ్చి మీకు వచ్చే రైతు బంధు పైసలు లెక్కేసుకోండి మీ వడ్లు ఎక్కువ కాంటా పెట్టేటి లెక్కేసుకోండి మీ రైతు మీకు ఇచ్చిన రైతు బంధు పైసలు మీ వడ్లు ఎక్కువ కాంటా పెట్టి అల్లకల్లక ఆడికాడికి అల్లికల్లి సున్న సున్న చెప్తారు అంతేనా కాదా మీకు ఇచ్చే రైతు బంధు పైసల కంటే ఎక్కువ మీ వడ్ల కటింగ్ అయితాంది ఆ కమిషన్ మళ్ళీ ఎవరికి పోతాంది గవర్నమెంట్ కే పోతాంది కాబట్టి కేసీఆర్ ఇచ్చే రైతు బంధు అంతా మళ్ళీ మీ వడ్లు ఎక్కువ చూపుకుంటా ఆడి నుంచి ఆడికే తీసుకుపోతాండి కాబట్టి మీరందరు యాదుకుంచుకోండి మీ ఊళ్ళల్లో బెల్ట్ షాపులు వచ్చినాయా ఉన్నాయా మంచిగా బందోబస్తు ఉన్నాయా బళ్ళు లేవు మనకు పొలాలను చదువుకున్న దానికి మనం ఏంటన్నా పోయి దండం పెట్టుకుందామంటే గుళ్ళు లేవు కేటీఆర్ కు గుడి అంటే దేవుడు అంటే కూడా నమ్మకం ఉండదు ఓటేసిన జనం అంటే నమ్మకం ఉంటది గుడి అంటే నమ్మకం ఉండదు కానీ సార దుకాణాలు అయితే ఉన్నాయి కదా మొత్తం మంచిగా ఉన్నాయి కదా వాటికి ఒక టైం పెడదామా ఇట్లా తెల్లంగా తెల్లారులు ఎందుకు టైం పెడదామా వాటికి మరి నన్ను గెలిపిస్తే నేను పెడదాం గెలిపిస్తారా బెల్ట్ షాపులన్నిటికీ కూడా ఫిక్స్డ్ టైం పెడదామా ఈ యాళ్ళ దాటితే బెల్ట్ షాపులు నడవద్దు బంద్ చేద్దామా బరాబర్ మీరు యాదుకుంచుకోండి ఈసారి ఇంత అవినీతి ప్రభుత్వం ఇంత దోపిడీ ప్రభుత్వం వద్దు మీకు ముఖం చూపించని కేటీఆర్ కు ఇక సిరిసిల్లకెళ్లి అవతలి పంపిద్దాం ఆల్రెడీ సర్వే రిపోర్ట్లు వచ్చినాయట సర్వే రిపోర్ట్లలో ఏం చెప్తున్నారు అని అంటే ఇవాళ రాష్ట్రంలో కూడా మొన్న 3100 వడ్లు చేసిన కాడ నుంచి అందరు బీజేపీ కోటేయాలని అనుకుంటున్నారు బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది ఇవాళ సిరిసిల్లలో కూడా కేటీఆర్ అనేటోడు ఒక్కనాడు కూడా ముఖం చూపించలే కాబట్టి కేటీఆర్ కు ఓటేయడానికి ఎవరు సిద్ధంగా లేరు కేటీఆర్ ఆల్రెడీ 3వ ప్లేస్ లో ఉన్నాడు సర్వేలల్లో